హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో వచ్చేసి వాట్సాప్ స్టార్టింగ్ వీడియో అయితే ఎడిట్ చేశాను. మొత్తం టెక్స్ట్ లెక్క అయితే వస్తుంది వీడియో మొత్తం. సో వీడియో అయితే చాలా బాగా అయితే వచ్చింది ఫ్రెండ్స్. మీకైతే చాలా బాగా అయితే నచ్చిందని అనుకోరుకుంటారు. నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి కొంచెం అయితే సపోర్ట్ అయితే చేయండి. ఈ వీడియోని అయితే మీరైతే లాస్ట్ వరకు చూస్తే మీకైతే వీడియో ఎలా ఎడిట్ చేయాలో మీకైతే అర్థమవుతుంది ఫ్రెండ్స్. వీడియో మాత్రం చాలా బాగా అయితే వచ్చింది. సో ఈ వీడియోని అయితే మీరైతే లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఫ్రెండ్స్, ఒకసారి అయితే మీరైతే ప్రీ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ప్రీ వీడియో అయితే చూసారు కదా. వీడియో అయితే చాలా బాగా అవుతుంది. మీకైతే చాలా బాగా అయితే నచ్చిందని కోరుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి కొంచెం అయితే సపోర్ట్ అయితే చేయండి. అదేవిధంగా మన ఛానల్లో కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకన్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి. యాక్టివేట్ చేసుకోవడం వల్ల మనం పెట్టే నోటిఫికేషన్ మీకైతే ముందుగానే వస్తుంది. సో ఈ వీడియో ఎడిట్ చేయడానికైతే నాకైతే కొంచెం అయితే టైం అయితే పట్టింది. సో ఈ వీడియోని అయితే లాస్ట్ వర్క్ చేసి కొంచెం అయితే సపోర్ట్ అయితే చేయండి. అదేవిధంగా ఈ వీడియోకి సంబంధించిన బీట్ మార్క్ అండ్ షేకబెట్ ప్రిసెట్ లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అక్కడ నుంచి అయితే ఇన్పుట్ అయితే చేసుకోండి. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. అక్కడైతే నేను పెట్టే అప్డేట్స్ అయితే మీకైతే వస్తాయి. సో లేట్ చేయకుండా మనం అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం సార్. ఫ్రెండ్స్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే మీ మొబైల్ నుంచి లైట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడైతే చూడండి, ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడైతే నేను ప్రాజెక్ట్లోకి వెళ్ళాను. సో ప్రాజెక్ట్లోకి వెళ్ళిన తర్వాత నేను ఇచ్చిన బీట్ మార్క్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ ఇలాగ వస్తుంది. సో ఇలా అయితే చాటింగ్ టైప్లో మీకైతే స్టార్టింగ్లో అయితే వస్తుంది. సో ఇక్కడైతే మీరైతే ఏం చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడైతే 14.9 మిల్లీసెకండ్ దగ్గర వచ్చేసి సో ఇక్కడైతే ఇక్కడ నుంచి అయితే మీరైతే ఫోటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ కింద ప్లస్ ఐకన్ అయితే ఆఫీసి మీడియాలోకి వీళ్ళకైతే ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ నుంచి ఎక్స్ట్రా ఫోటోని కట్ చేసుకుని ఇలా జూమ్ అయితే చేసుకోండి. సో ఇలాగే నెక్స్ట్ ఫోటోని కూడా యాడ్ అయితే చేసుకోండి. సో ఇలా జూమ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఇంకో ఫోటోని అయితే సేమ్ అలాగే యాడ్ చేసుకొని జూమ్ అయితే చేసేసుకోండి. సో ఇలా అయితే సెంటర్కి అడ్జస్ట్ చేసుకోండి ఫోటో డీటెయిల్ అయితే. సో నెక్స్ట్ ఇంకో ఫోటోని అయితే యాడ్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇంకో ఫోటో, నెక్స్ట్ ఇంకో ఫోటో. సో ఇలా అయితే మీరైతే ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకోవాలి. లాస్ట్ వరకు అయితే ఇలాగైతే యాడ్ అయితే చేసుకోండి. నేనైతే కొంచెం అయితే వీడియోని అయితే స్కిప్ చేసేస్తున్నా. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడండి, నేనైతే ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకున్నాను. ఇప్పుడైతే ఈ ఫొటోస్కి మనం షేకబెట్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇక్కడ నుంచి అయితే బ్యాక్ అయితే వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత నేను ఇచ్చిన షేకబెట్ ప్రొవైడ్ అయితే ఓపెన్ చేసేయండి. సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, నేనైతే 3 ఎఫర్ట్స్ అయితే నేను మీకైతే ప్రొవైడ్ చేశాను. ఇక్కడైతే చూడండి, ఫస్ట్ ఎఫర్ట్ని అయితే కాపీ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ ఫస్ట్ ఫోటో మీద టాప్ చేసుకుని ఎఫర్ట్లో వెళ్ళి 3 డాట్స్ వెళ్ళి కాపీ చేసుకోండి. సో కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి బ్యాక్ వచ్చేసి ఎడిట్ చేసే బీట్ మార్క్ ప్రొవైడ్ అయితే ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే ముందుకైతే స్క్రోల్ చేయండి. సో ఇక్కడైతే ముందుకైతే స్క్రోల్ అయితే చేయండి. సో ఇక్కడ ముందుకు వచ్చేయండి. మనం ఫొటోస్ ఇక్కడ నుంచి యాడ్ చేసాం, అక్కడికైతే వచ్చేసేయండి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఫస్ట్ ఫోటో మీద అయితే ఆ ఎఫెక్ట్ని అయితే పేస్ట్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఫోటో మీద టాప్ చేసుకుని ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ వెళ్ళి పేస్ట్ ఇవ్వడం అయితే చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూడండి, ఈ లాంగ్ ఫోటో ఉన్నది చూడండి, ఇక్కడ 15.42 మిల్లీసెకండ్ దగ్గర ఆ ఫోటోకి అయితే మీరు అయితే యాడ్ అయితే చేసుకోండి. ఫోటో మీద టాప్ చేసిన ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ పేస్ట్ ఇవ్వడం అయితే చేసుకోవాలి. సో ఇక్కడ నుంచి అయితే బ్యాక్ వచ్చేసి సెకండ్ ఎఫెక్ట్ని కాపీ చేసుకోవాలి. సో ఎఫెక్ట్లో వెళ్ళి మన ఇక్కడ అయితే చూడండి, సెకండ్ ఫోటో మీద టాప్ చేసుకుని ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ నుంచి బ్యాక్ వచ్చి బీట్ మార్క్ ప్రొవైడ్ అయితే ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను దగ్గర దగ్గర బీట్ మార్క్ యాడ్ చేశాను చూడండి. ఆ ఫోటోస్కి అయితే మీరైతే ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ 15.37 మిల్లీసెకండ్ దగ్గర ఇక్కడ వరకు ఉన్నాయి ఫోటోస్. అక్కడ వరకు అయితే ఆ ఫోటో ఆ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేసుకోవాలి. ఇప్పుడైతే చూడండి, ఫోటో మీద టాప్ చేసిన ఎఫెక్ట్ వెళ్ళి 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఫోటో కూడా అలాగే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా అయితే ఇంకో ఫోటోని. సో ఇలా అయితే చిన్న చిన్న బీట్ మార్క్ పెట్టాను చూడండి. ఆ ఫోటోస్కి అయితే మీరు అయితే యాడ్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇంకో ఫోటో, నెక్స్ట్ ఈ ఫోటోకి, నెక్స్ట్ ఈ ఫోటోకి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే చూడండి, నేనైతే ఎఫెక్ట్ని అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడైతే థర్డ్ ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ నుంచి బ్యాక్ వచ్చేసండి. సో బ్యాక్ వచ్చిన షేకబెట్ ప్రాడక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇప్పుడైతే థర్డ్ ఫోటో మీద ఆప్షన్ ఎప్పటి వెళ్ళి 3 డాట్స్ కాపీ పెట్టి చేసుకోండి. తర్వాత ఇక్కడ నుంచి బ్యాక్ వచ్చేసేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడండి, ఇక్కడైతే ముందుకైతే వచ్చేసేయండి. సో
సో ఇప్పుడైతే లాంగ్ ఫోటోకి అయితే మనం ఎఫర్ట్ అయితే యాడ్ చేసాం కదా, ఇక్కడ నుంచి 16.42 మిల్లీసెకండ్ దగ్గర వచ్చేసి ఇక్కడ నుంచి అయితే మీరు అన్ని ఫోటోస్కి అయితే సేమ్ ఎఫర్ట్ అయితే థర్డ్ ఎఫర్ట్ అయితే పేస్ట్ అయితే చేసుకోవాలి. సో దానికోసం ఇక్కడ నుంచి సో ఈ 16.42 మిల్లీసెకండ్ దగ్గర వచ్చేసి ఆ ఫోటో మీరు ట్యాబ్ చేసిన ఎప్పటివల్ 3 డాట్స్ పేస్ట్ ఎఫర్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో ఫోటో మీరు ట్యాబ్ చేసిన ఎప్పటివల్ 3 డాట్స్ పేస్ట్ ఎఫర్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో ఫోటో మీరు ట్యాబ్ చేసుకుని ఎప్పటివల్ వెళ్ళి పేస్ట్ ఎఫర్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ అలాగైతే మీరు అయితే అన్ని ఫోటోస్కి అయితే యాడ్ అయితే చేసుకోండి లాస్ట్ ఎఫర్ట్ని. సో నేనైతే అన్ని ఫోటోస్కి అయితే నేను ఎఫర్ట్ని అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. సో మీరైతే అన్ని ఫోటోస్కి అయితే యాడ్ అయితే చేసుకోండి. సో నేనైతే తొందరగా అయితే ఎఫర్ట్ని అయితే పేస్ట్ అయితే చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ ఈ ఫోటోకి ఇలా అయితే మీరు అన్ని ఫోటోస్కి అయితే యాడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఈ ఫోటోకి సో ఇలా అయితే మీరు అయితే అన్ని ఫోటోస్కి అయితే యాడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అయితే లాస్ట్ ఫోటోకి అయితే కూడా యాడ్ అయితే చేసుకుంటున్నాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి మొత్తం అయితే సెట్ అయితే అయిపోయింది, మనమైతే ఎఫెక్ట్ కూడా యాడ్ అయితే చేసుకున్నాం. సో ఇప్పుడైతే ఈ వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి ఇక్కడ పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ వీడియోలోకి వెళ్ళండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళి ఇక్కడైతే మీరైతే మొబైల్ ఎంత సపోర్ట్ చేస్తుందో అంత రెజల్యూషన్ అయితే పెట్టుకోండి. నేనైతే 720 అయితే పెట్టుకుంటున్నా. తర్వాత ఇక్కడ కింద క్వాలిటీ అనేది హైలో పెట్టుకుని అయితే వీడియోని అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేస్తున్నా. సో వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కొంచెం అయితే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఈ నెక్స్ట్ ఇంకో వీడియోతో మీ ముందుకు అయితే ఉంటాను. సో అంతవరకు